బలగానపల్లెలో నూతన తహసీల్దార్ కార్యాలయాన్ని ప్రారంభించారు ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి. 90 లక్షలతో తహసీల్దార్ కార్యాలయం కొత్తగా నిర్మించారు. గతంలో ఉన్న తహసీల్దార్ కార్యాలయంలో పనులను చేయకుండా ఉద్యోగులు సాకులు చెప్పేవారని ఎమ్మెల్యే అన్నారు. ఇప్పటికైనా నూతన కార్యాలయంలో అలాంటి సాకులు చెప్పకుండా సక్రమంగా పనిచేయాలని కోరారు. ప్రతి సచివాలయంలో దాదాపు 10 మంది ఉద్యోగులు ఉపాధి పొందారని ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి అన్నారు. శిథిలావస్థకు చెందిన ప్రభుత్వ కార్యాలయాలను ఆధునీకరిస్తామన్నారు. గత ఎన్నో సంవత్సరాలుగా బ్రిటిష్ టైంలో ఉన్నటువంటి బిల్డింగ్ పక్కనే చూస్తూ ఉన్నాం. ఆ బిల్డింగ్లో చాలా వరకు వర్షం వచ్చిందంటే మొత్తం అన్ని రికార్డ్స్ అన్ని కూడా తడిచిపోవడం. మరి అదేవిధంగా గతంలో కూడా కొన్ని రికార్డ్స్ కూడా కాలిపోవడం కూడా జరిగింది. ఏదైనా కూడా మన యొక్క రికార్డ్స్ భద్రపరచుకోవాలంటే మరి ఆఫీస్ బాగా నీట్ గా ఉన్నట్టయితే మరి రికార్డ్స్ అన్ని కూడా భద్రపరచుకునే దానికి అవకాశం ఉంది. ఈరోజు 90 లక్షల రూపాయలతో ఈ యొక్క తహసీల్దార్ ఆఫీసు పూర్తి చేసుకొని ఈరోజు ప్రారంభించుకోవడం జరిగింది. గత ఎన్నో